ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ముందుకు వెళ్తోంది కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తాజాగా ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులతోనూ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ పలు సూచనలు పలు ఆదేశాలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది కానీ చాలా చోట్ల ఎక్కడ క్కడికి అక్కడ నేతలు తమ ప్రచార పర్వంలో అయితే మునిగిపోయారు ఎవరు తగ్గట్లేదు ఒక రకంగా కేడర్ చెల్లా చెదిరైందని చెప్పాలి అంటే రేపు ఎనిమిదో తేదీని ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు అంటే ఎనిమిదో తేదీ రోజు ఎన్నికలు జరిగే రోజు సెలవు ప్రకటించాలి అంటూ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది ఎన్నికల కమిషన్ అంటే అన్ని వర్గాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అన్ని వ్యాపారాలు మూసేయాలి ఆ రోజు సెలవు ప్రకటించాలి అనేది ఆమె లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి అంతేకాకుండా పోలింగ్ జరిగే రోజు అన్ని చోట్ల కార్యకలాపాలు అన్ని కార్యకలాపాలు వ్యాపారాలు క్లోజ్ చేయాలి ఎన్నికల సంఘం నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలి అని కూడా కోరారు ఎన్నికల విధుల నిర్వహణకు ప్రభుత్వ వాహనాలు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పిస్తూ ఒక జీవో కూడా జారీ చేశారు వాహనాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు అంటే ఇటీవల మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగినాయి తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఆ నేపథ్యంలో వాళ్ళు వేసిన ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ ఓటు వేసినప్పుడు వేసిన సిరాచుక్క ఇంకా చాలామందికి పోలేదు సో ఆ మార్క్ ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎడం చేతికి మన కుడి చేతికి వేశారు కదా ఎడం చేతికి వేయాలి అనేది కూడా ఒక రూల్ పాస్ చేశారనమాట అంటే ఏ ప్రభుత్వ అధికారి కూడా రాజకీయ పార్టీలకు అనుగుణంగా వ్యవహరించకూడదు అనేది నీలం సాహ్ని చేసిన సూచన మొత్తానికి కొన్ని కొన్ని నియమ నిబంధనలతో ముందుకు వెళ్ళిపోతుంది ఎన్నికల కమిషన్ మరి ఎలా జరుగుతాయి ఎన్నికలు పదవ జరగిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి